తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కొత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇదే. అయితే ఎన్నికల ఫలితాల్లో ప్రజాకూటమి, టీఆర్ఎస్ లో ఎవరు మ్యాజిక్ ఫిగర్ దాటినా సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఎప్పుడుండనుంది? సీఎం ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారా, అదే రోజు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఒకవైపు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా మరోవైపు ప్రజాకూటమి, టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారుగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా సీఎం ప్రమాణ స్వీకారానికి ఈ నెల 12వ తేదీని ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. 12వ తేదీ బుధవారం పంచమి మంచి రోజు కావడం, ఆ తర్వాత సమీప భవిష్యత్తులో మంచి రోజులు లేకపోవడంతో రెండు పార్టీలు 12వ తేదీనే ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాకూటమి మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని పొందితే ఫ్రంట్లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవి లభించడం లాంఛనమే. ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సిఎల్పి నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నేత తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా సంకేతాలు వచ్చినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజాఫ్రంట్లో ఉన్న పెద్దనగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందా లేక ఫ్రంట్లోని అన్ని పార్టీలు కలిసి మ్యాజిక్ ఫిగర్ను దాటుతాయా అనే అంశం ఆధారంగా మంత్రి పదవుల పంపకం ఉంటుంది. కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవులకు ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంటుందని, దీనిని ఏఐసీసీ స్థాయిలో అధిష్టానం సమన్వయం చేసుకుని కేబినెట్ కూర్పును పూర్తి చేస్తుందని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పొందితే కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు టీఆర్ఎస్ ఎల్పి భేటీ నిర్వహించి కేసీఆర్ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఈ నెల 12న జరగనున్నట్లు సమాచారం. కాగా సీఎంగా కేసీఆర్తో పాటు పరిమిత సంఖ్యలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే విషయమై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పలువురికి మంత్రి పదవులపై హామీ ఇచ్చారు. దీంతో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ నుంచి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.